హాయ్ గాయస్ వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ శివాని సో బిగ్ బాస్ నుంచి ప్రోమో టూ అయితే వచ్చేసింది ఇది లాస్ట్ వీక్ కాబట్టి ప్రోమోలు కూడా ఒక్కొక్కరి గురించి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు సో మనం ప్రోమో వన్ కనుక చూసుకున్నట్టయితే అమర్దీప్ జర్నీ ఎలా ఉంది తన బిహేవియర్ ఎలా ఉంది తను ఏ గేమ్లో విన్ అయ్యారు ఎందులో గొడవలు పడ్డారు సో ఈ మెమొరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటూ ఆ ఫొటోస్ కానివ్వండి బిగ్ బాస్ మాట్లాడడం కానివ్వండి సో దాని జర్నీని మొత్తం అమర్దీప్కి ఇంకొకసారి గుర్తు చేశారు బిగ్ బాస్ సో అదేవిధంగా ప్రోమో టూలో వచ్చేసి అర్జున్ గురించి అయితే తన సంబంధించిన ఫొటోస్ అదేవిధంగా తను ఏ గేమ్ నుంచి విన్ అయ్యారు ఏ గేమ్ ద్వారా తను ఫైనలిస్ట్ అయ్యారు సో ఇవన్నీ కూడా ఫొటోస్ ద్వారా అర్జున్కి తన జర్నీని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేశారు బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ అర్జున్కి ఆ జర్నీ అంత గుర్తు చేస్తూ అర్జున్ గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాము సో జనరల్గా వచ్చిన ఫస్ట్ డే నుంచి కూడా నువ్వు గేమ్ ఆడేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయాలని నేను ట్రై చేసినా నువ్వు మాత్రం నువ్వు గేమ్ విన్ అవ్వాలి అనే కాన్సన్ట్రేషన్తో అసలు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా నువ్వు ప్రతి టాయి స్క్కులో నీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇచ్చి విన్ అవుతూ వచ్చావు అండ్ అదే విధంగా అపోనెంట్స్కి జనరల్గా ఎవరైనా ఒకళ్ళు ఒకరు మన మనల్ని ఏదైనా ఒక మాట అంటే వాళ్ళకి మనము నోట్తోనే సమాధానం చెప్తాము గొడవ పడతాము బట్ మీరు మాత్రం అలా కాకుండా మీ అపోనెంట్స్కి మీ మాటల ద్వారా కాకుండా గేమ్స్ విన్ అయ్యి మీ చేతల ద్వారా వాళ్ళకి ఒక ఆన్సర్ చెప్పారు అది చాలా మంచి విషయం అని చెప్పేసి అన్నారు బిగ్ బాస్ అర్జున్కి అదేవిధంగా ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా మీరు మీకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో సమయం వచ్చినప్పుడు మీ పాయింట్ మీద మీరు వాయిస్ రేస్ చేసి మీరు ఒక స్టాండ్ ఒక పర్టికులర్గా మీకంటే ఒక స్టాండ్ తీసుకొని మీ నుంచి మీ అసలు మీ పాయింట్ అన్నది అవతల వాళ్ళకి కన్వర్ అయ్యేటట్టు కరెక్ట్ టైంలో మీరు వాయిస్ రేస్ చేయడం అన్నది జరిగింది అది చాలా మంచి లక్షణం అని చెప్పేసి అర్జున్ అర్జున్ గురించి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు అర్జున్ వైఫ్ ప్రెగ్నెంట్ సో ఈ టైంలో మీరు మీ ఫ్యామిలీకి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే బట్ మీ ఫ్యామిలీకి ఎంత అవసరం ఉన్నా దాన్ని కొంచెం పక్కకు పెట్టి బిగ్ బాస్లో విన్ అవ్వాలి అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్కి వచ్చి గేమ్స్ అన్నీ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఎవరినొక మాట అనకుండా చాలా కూల్గా గేమ్స్ ఆడుకుంటూ విన్ అయ్యి ఇక్కడ వరకు వచ్చారు సో కంగ్రాచ్యులేషన్స్ అని బిగ్ బాస్ చెప్పడము అదేవిధంగా बिग बॉस की वच्ची गेलवाली अने दाने అది ఆ పాయింట్ నాకన్నా మా వైఫ్కి ఎక్కువ ఉందని చెప్పేసి అర్జున్ అంబటి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ పాయింట్స్ అర్జున్ అంబటి గురించి బిగ్ బాస్ చెప్పేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయిపోయి అర్జున్ సో అక్కడ ఉన్న ఫొటోస్ని సో స్నేక్ టాస్క్లో అమర్దీప్కి అర్జున్కి పెట్టిన స్నేక్ టాస్క్లో అర్జున్ విన్ అవ్వడము సో ఆ గేమ్ అక్కడ పెట్టడము అందులో అయ్యారు కాబట్టి అదేవిధంగా హౌస్లో వాళ్ళ వైఫ్కి ఏదైతే శ్రీమంతంలాగా జరిగిందో ఆ ఫొటోస్ని బిగ్ బాస్ అక్కడ పెట్టడము అదేవిధంగా ఫైనలిస్ట్ అయినప్పుడు హ్యాపీనెస్ అర్జున్ ఫెస్ట్లో ఉన్న హ్యాపీనెస్ ఆ ఫొటోస్ని ప్రతి ఒక్కటి ఏది కూడా మిస్ కాకుండా అవి అది నెగిటివ్ అయినా అవ్వనివ్వండి పాజిటివ్ అయినా అవ్వనివ్వండి ప్రతి ఒక్క పాయింట్ తన అర్జున్ యొక్క జర్నీని గుర్తు చేసేటట్టు బిగ్ బాస్ మాటలు కానివ్వండి అరేంజ్ చేసిన అక్కడ ఫొటోస్ ప్రతి ఒక్కటి కూడా అర్జున్కి తన బిగ్ బాస్ జర్నీ త్రూ అవుట్ బిగ్ బాస్ జర్నీ అంతా గుర్తు చేసేటట్టే చేశారు సో ఇలాగే ప్రతి ఒక్కరిది జర్నీ అయితే మనకి చూపించడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ రిలీజ్ అయిన టూ ప్రోమోస్ కూడా ఒకటి అమర్దీప్ది అదేవిధంగా ఒకటి అర్జున్ది సో ఇంకా ఎవరు ప్రోమోస్ ఏ రకంగా చెప్తారు ఎవరి గురించి ఎటువంటి పాయింట్స్ చెప్తారు ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు వేచాల్సిందే సో వరకు చూస్తూనే ఉన్నటి వైబ్రాంట్ ఇది శిశివానీ సనింగ్ ఆఫ్